नमस्ते संगीता किचन की स्वागत। ई रोज रेसिपी वेल्लुल्ली निल्व पच्चड़ी। इदी चेडु कोलेस्ट्रॉल नी तग्गिंची मंची कोलेस्ट्रॉल नी पेंचे अद्भुतमैन निल्व पच्चड़ी। इदी एला तयार चेसुकोवालो इप्पुडु मनं चूद्दामु। मुंदुगा गैस ऑन चेसुकोनी ओक पैन पेट्टुकोनी दांट्लोकि 2 टेबल स्पून्ल धनियालु वेसुकोनी दोरगा वेयिंचुकोवाली। చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా, వీటిని ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాము। సేమ్ ప్యాన్ లో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి। చూడండి జీలకర్ర బాగా వేగిపోయి చిటపటలాడుతూ ఉంది కదా, ఇప్పుడు మనము ప్లేట్ లోకి తీసేసుకుందాము। अदे सेम प्यान लो 2 टेबल स्पून आवाल कूड़ा वेसकोनी दोरगा वेंच कोवाली। इवन्नी वेंच कोनी पक्कन पेटेस कोवाली, कोंचम चल्लरनी वाली। अदे प्यान लो अर कप्पु आयल वेस कोवाली। ये आयल लो मनमु ओक कप्पु निंडा नेनु वेल्लुल्ली रिब्बलु तीसुकुन्नानु। वीटिनी वेसकोनी लो टू मीडियम फ्लेम लो పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అలా వేయించుకోవాలి। ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది। చూడండి ఇలాగా కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి, ఎక్కువగా కాకుండా। మీరు తీసుకున్న వెల్లుల్లి కొంచెం లావుగా గనక ఉన్నట్టైతే దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। చూడండి ఇంత దూరంగా ఉంటే సరిపోతుంది, మరి కలర్ మారకుండా చూసుకోవాలి। ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। అదే ఆయిల్ లో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి। ఇది తాలింపు పెట్టుకుంటున్నాం అన్నమాట। ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి స్టవ్ పై నుండి। ఆ తాలింపు కొరకు పెట్టుకున్న ఆయిల్ ని చల్లారనిద్దాము। ఆ లోపు జీలకర్ర మెంతులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా మిక్సీ చేసుకొని పౌడర్ లా చేసుకుందాము। చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। మనం వేయించుకున్న అన్నింటిని అంటే ధనియాలు అలాగే ఆవాలు వీటన్నిటిని పౌడర్ లాగా చేసుకోవాలి। చూడండి ఆయిల్ అంతా బాగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్ వచ్చి గోరువెచ్చగా ఉంది। ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 కప్పు కారం వేసుకుందాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల salt వేసుకోవాలి। రుచిని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు। మనం మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పొడులు ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాము। ఆవాల పొడి, ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము। తక్కువ ఇంగ్రీడియన్స్ తో ఎక్కువ కాలం నిల్వ ఉండే వెల్లుల్లి నిల్వ పచ్చడి చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది, చాలా కాలం నిల్వ ఉంటుంది। చూడండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి కూడా దీంట్లో వేసేసుకొని ఒక 4 నిమ్మకాయలని నేను ఇలా కట్ చేసుకొని నిమ్మరసం పిండేసుకుంటున్నాను। ఇది మనకు తినేటప్పుడు కొంచెం పులుపు దనం కోసమని నేను నిమ్మకాయ వాడుతున్నాను। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో।